దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, దిశ పేరుతో ఫేక్ క్లిప్స్ మార్ఫింగ్ చేస్తూ తప్పుడు ప్రచారం, సీరియస్ అయిన పత్రికా యాజమాన్యం చర్యలు తప్పవంటూ వార్నింగ్, మేరా భారత్ సంపన్న్, పెరుగుతున్న అత్యంత సంపన్నులు ఇతర దేశాల కంటే వేగంగా బిలినర్ వృద్ధి, నేడో రేపు మెగా డిఎస్సి సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం, పాత నోటిఫికేషన్ రద్దు, 5గురు ఐఏఎస్ల ట్రాన్స్ఫర్, ప్రభుత్వ నిర్ణయం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి, మార్చి 13న కవిత పిటిషన్ విచారణ, టైం దాటిపోవడంతో వాయిదా వేసిన సుప్రీంకోర్టు అప్పటి వరకు ఈడీ నోటీసుల జారీకి నో ఛాన్స్, త్వరలో కొత్త రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ ఇస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దెబ్బ మీద దెబ్బ చిక్కుల్లో ఐఏఎస్ అరవింద్, ప్రస్తుతం ఆయన మెడకు ఓఆర్ఆర్ లీజ్ ఇష్యూ, ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ రేరా బాలకృష్ణ కేసులో ఇన్వాల్వ్, ఓఆర్ఆర్ టోల్ లీజుపై ఎంక్వైరీ, సిబిఐ లేదా అదే స్థాయిలో మరో దర్యాప్తు సంస్థకు అప్పగింత, హెచ్ఎండిఏలో విజిలెన్స్ దాడులు, అమీర్పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్లోని ఆఫీసులో సోదాలు, సెల్ ఫోన్ ఫజిల్ పొడి అక్షరాలతో పేర్లు రిపీట్, డీకోడ్ చేయలేకపోతున్న పోలీసులు, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి, మూడోసారి అధికారంలోకి రాగానే కొత్త శక్తితో వస్తా ప్రధాని నరేంద్ర మోడీ, నేడు బీజేపీ ఫస్ట్ లిస్ట్, 6గురి పేర్లు ప్రకటించే అవకాశం, వచ్చే నెల 4న రాష్ట్రానికి ప్రధాని మోడీ, తొలి రోజు ఆదిలాబాద్లో బహిరంగ సభ, రేపు మేడిగడ్డకు గులాబీ టీం, డీజీపీ అనుమతి కోరిన బీఆర్ఎస్ లీడర్లు, బండి సంజయ్పై కోడిగుడ్డు యత్నం, కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజాహిత యాత్రలో ఘటన, ధరణి పెండింగ్ బాధ్యతలు తహసీల్దార్లకే, కొన్ని ఆర్డీఓ కలెక్టర్ సిసిఎల్ఏ స్థాయిలో, మార్చి 1 వీక్ నుంచే ప్రక్రియ ప్రారంభం, మళ్లీ పాత కథే, ముఖం చాటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఒక్కసారి తెలంగాణ భవన్కు, 2000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, పట్టుకున్న డ్రగ్స్ చూపుతున్న నేవీ అధికారులు, 3300 కిలోల మాదక ద్రవ్యాలు సీజ్, దిశ పేరుతో ఫేక్ క్లిప్సింగ్ మార్ఫింగ్ చేస్తూ తప్పుడు ప్రచారం, సీరియస్ అయిన పత్రిక యాజమాన్యం చర్యలు తప్పవంటూ వార్నింగ్, ప్రధాన పత్రికలకు ధీటుగా డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న దిశపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దిశ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్లను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు, తాజాగా ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో దారుణం, రామాలయంలోకి వచ్చారని దళితులపై దాడి అని దిశ పేపర్ పేరుతో ఫేక్ క్లిప్సింగ్ క్రియేట్ చేశారు, దీనిపై పత్రిక యాజమాన్యం సీరియస్ అయింది, అలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మేరా భారత్ సంపన్న్, పెరుగుతున్న అత్యంత సంపన్నులు ఇతర దేశాల కంటే వేగంగా బిలియనీర్ల వృద్ధి, 2023 నుంచి 2028 మధ్య 50% పెరుగుదల, నైట్ ర్యాంక్ నివేదిక వెల్లడి, నేడో రేపో మెగా డిఎస్సి సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం, పాత నోటిఫికేషన్ రద్దు, 5గురు ఐఏఎస్ ట్రాన్స్ఫర్, ప్రభుత్వ నిర్ణయం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి, మార్చి 13న కవిత పిటిషన్ విచారణ, టైం దాటిపోవడంతో వాయిదా వేసిన సుప్రీంకోర్టు, అప్పటి వరకు ఈడీ నోటీసుల జారీకి నో ఛాన్స్, త్వరలో కొత్త రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ ఇస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దెబ్బ మీద దెబ్బ చిక్కుల్లో ఐఏఎస్ అరవింద్, ప్రస్తుతం ఆయన మెడకు ఓఆర్ఆర్ రిలీజ్ ఇష్యూ, ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ రెరా బాలకృష్ణ కేసులో ఇన్వాల్వ్, టెండర్ పై సమగ్ర దర్యాప్తునకు సర్కారు ఆదేశం, నాడు వివరాలు ఇవ్వడానికి నిరాకరణ, సమర్థించుకుంటూ బహిరంగ స్టేట్మెంట్ కోర్టుకు ఎక్కడంతో న్యాయమూర్తి అక్షింతలు, నాడు పిసిసి చీఫ్ ను లెక్క చేయని ధోరణి, నేడు విచారణ ఎదుర్కోవాల్సిన అనివార్యత, ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై ఎంక్వైరీ, సిబిఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగింత, అవకతవకలపై సమగ్ర విచారణ, బాధ్యులను గుర్తించేందుకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు, ఫైళ్లు మిస్ అయితే ఆఫీసర్లపై కేసులు పెట్టండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ అధికారులతో రివ్యూ, హెచ్ఎండిఏలో విజిలెన్స్ దాడులు, అమీర్పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని ఆఫీసులో సోదాలు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైళ్లు పరిశీలన, బాలకృష్ణ మంజూరు చేసిన లేఅవుట్లు నిర్మాణ అనుమతులపై స్టడీ, నేడు కొనసాగుతున్న తనిఖీలు, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి, మూడోసారి అధికారంలోకి రాగానే కొత్త శక్తితో వస్తా ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడులో పర్యటన, దేశంలోనే 2వ అంతరిక్ష కేంద్రానికి శంకుస్థాపన, నేడు బీజేపీ ఫస్ట్ లిస్ట్, 6గురి పేర్లు ప్రకటించే అవకాశం, ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం, వచ్చే నెల 4న రాష్ట్రానికి ప్రధాని మోడీ, తొలి రోజు హైదరాబాద్ లో బహిరంగ సభ, 2వ రోజు సంగారెడ్డిలో పొలిటికల్ టూర్, తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో నిర్మించిన దేశంలోనే 2వ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపన చేశారు, రాబోయే రోజుల్లో తమిళనాడు మరింత అభివృద్ధి చెందుతుందని, మూడోసారి
బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త శక్తితో రాష్ట్రానికి తిరిగి వస్తానని సందర్భంగా ప్రధాని మోదీ. బండి సంజయ్పై దాడికి యత్నం, కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రజాహిత యాత్రలో ఘటన, వంగరాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి. పోలీసుల భద్రతపై ఎంపీ ఫైర్. సెల్ ఫోన్ పజిల్, పొడి అక్షరాలతో పేర్లు ఫీడ్, డీకోడ్ చేయలేకపోతున్న పోలీసులు. రిమాండ్ కు డ్రగ్ ఫెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ, కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకోవాలని నిర్ణయం. పరారీలోని యూట్యూబ్ నటీమణులు లిషి, శ్వేత. 2 రోజులు గడువు కోరిన దర్శకుడు క్రిష్. రాడీసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఫెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ మొబైల్ ఫోన్ పోలీసులకు పజిల్ గా మారింది. దాని నుంచి కీలకమైన డీటెయిల్స్ తెలుసుకోవచ్చని అనుకున్న ఫోన్ బుక్ లో చాలా నెంబర్లు పొడి అక్షరాలతో ఫీడ్ అయి ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జాఫ్రీని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఆయన్ను విచారిస్తే మరికొన్ని కీలక వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. రేపు మేడిగడ్డకు గులాబీ టీం, డీజీపీ అనుమతి కోరిన బీఆర్ఎస్ లీడర్లు. మార్చి 1న గులాబీ బృందం మేడిగడ్డ పరిశీలనకు వెళ్లనున్నది. పర్యటనకు అనుమతితో పాటు తగిన బందోబస్తు కల్పించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు బుధవారం డీజీపీ రవిగుప్తను కలిశారు. రూట్ మ్యాప్ అందజేశారు. బందోబస్తు కల్పిస్తామని డీజీపీ హామీనిచ్చినట్టు ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ధరణి పెండింగ్ బాధ్యతలు తహసీల్దార్లకే. భూమాత తీసుకొచ్చే ముందు ధరణిలోని పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రక్రియను 1 మార్చి నుంచి ప్రారంభించాలని అనుకుంటుంది. అయితే మండల స్థాయిలో పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ఆపై ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలో పరిష్కరించేలా ధరణి కమిటీ సభ్యులు, సీసీఎల్ఏ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి నేడు మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం. మళ్లీ పాత కథే. ముఖం చాటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఒక్కసారే తెలంగాణ భవన్ కు. అధినేత కనిపించక నైరాశ్యంలో కేడర్. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన. 2,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, పట్టుకున్న డ్రగ్స్ చూపుతున్న నేవీ అధికారులు. 3,300 కిలోల మాదక ద్రవ్యాలు సీజ్, గుజరాత్ లోని పోర్ బందర్ వద్ద పట్టుకున్న నేవీ. ఎన్సీబీ, ఏటీఎస్ లకు అమిత్ షా అభినందనలు.